ఐపీఎల్ 22లో భాగంగా అన్ని ఐపీఎల్ జట్లు వాళ్ళ నచ్చిన ఆటగాళ్ళని రిటైనింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు జట్లకు కూడా బీసీసీఐ ముగ్గురు ప్లేయర్స్ని రిటైనింగ్ చేసుకునే ఛాయిస్ ఇచ్చింది. అంటే డ్రాప్ చేసుకోవడం, ఎలాగో వీళ్ళు మెగా ఆక్షన్లో అందరి ప్లేయర్స్ని కొనవలసి ఉంటుంది పాత జట్లలాగే. అయితే ఇప్పటికే మన ఛానల్లో అహ్మదాబాద్ జట్టు తీసుకున్న ముగ్గురు ప్లేయర్స్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం లక్నో జట్టు ప్లేయర్స్ని ఎవరిని తీసుకుందో చూద్దాం. కేఎల్ రాహుల్ని 15 కోట్లకు లక్నో జట్టు తీసుకుంది. అలాగే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టాయిస్ని 11 కోట్లకు తీసుకుంది. అలాగే మరో అంటే అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన రవి బిష్నోయిని 4 కోట్లకు లక్నో జట్టు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అహ్మదాబాద్ జట్టు తీసుకున్న ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ రెవెన్యూ ఎంతో చూద్దాం. ఇక్కడ హార్దిక్ పాండ్యాకు 15 కోట్లు, రషీద్ ఖాన్కు 15 కోట్లు, అలాగే శుమన్ గిల్కు 7 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లు కూడా అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ దాదాపుగా 95% ఇది ESPN వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాబట్టి దాదాపుగా అదే ఉండవచ్చు. మనం వేరే ప్లేయర్స్ని కూడా ఊహించుకోలేము, ఎందుకంటే దాదాపుగా ఇది మంచి అప్డేట్స్ ఇస్తుంది. అయితే ఈ రెండు జట్లు కూడా అఫీషియల్గా ప్రకటించినట్లయితే అయిపోతుంది. అయితే ఈ ఫిబ్రవరి మంత్లో 12, 13వ తేదీల మెగా ఆక్షన్ జరగబోతుంది. ఈ 2 రోజులు మెగా ఆక్షన్ ఉంటుంది. ఈ మెగా ఆక్షన్ డేట్ కూడా 12, 13 కన్ఫర్మ్ అయింది కాబట్టి అభిమానులు కూడా ఎదురు చూడని అవసరం లేదు డేట్ ఎప్పుడు వస్తుందని. అందరూ హైదరాబాద్ బెంగళూరు అనుకున్నారు, కానీ అది బెంగళూరు అని కూడా బీసీసీఐ ఫిక్స్ చేయడం జరిగింది. అయితే చాలామంది శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ని ఖచ్చితంగా ఈ 2 జట్లు కొనుగోలు చేస్తారనుకున్నారు, కానీ వీళ్ళు కొనుగోలు అయితే కాలేదు. అయితే ఇప్పుడు కెప్టెన్ కావాల్సిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, అలాగే కొన్ని టీమ్స్ ఉన్నాయి, ఉదాహరణకు కోల్కతా నైట్ రైడర్స్, వీళ్లకు ఈ ఇద్దరు ప్లేయర్స్ మంచి ఆప్షన్. చూడాలి మరి ఏ జట్టు ఈ ఇద్దరిని టార్గెట్ చేస్తుందో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్లో.